ఫోకస్ టెకీలు ఇక నగరంలోనే కాదు ముంబైకి కూడా అప్ అండ్ డౌన్ చేసేయచ్చు. సిటీ వ్యాపారులు ముంబై వెళ్ళడానికి ఫ్లైట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పనే లేదు. హైదరాబాద్ నుంచి ఉదయం వెళ్ళి పని ముగించుకొని రాత్రికి ఇంటికి తిరిగి వచ్చేయచ్చు. 3 గంటల్లో ముంబైకి తీసుకువెళ్లే బుల్లెట్ ట్రైన్కి పట్టాలు పడుతున్నాయి. నవంబర్లో బిడ్స్ పూర్తయితే నగరవాసులు వాయు వేగంతో దూసుకుపోవచ్చు. ముంబై అప్ అండ్ డౌన్ మూడు గంటల్లో ముంబైకి. త్వరలోనే దూసుకుపోనున్న బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కనున్న బుల్లెట్ ప్రాజెక్ట్ మహానగరం హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరబోతోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. నగర ప్రజల బుల్లెట్ రైలు కళ త్వరలో సాకారం కానుంది. హైదరాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైల్ ప్రారంభించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే రెండు నగరాల మధ్య రెగ్యులర్ గా ప్రయాణించే వారి కష్టాలు తీరుతాయి. ముఖ్యంగా పూణేలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. నగరానికి చెందిన ఎంతో మంది అక్కడ వర్క్ చేస్తున్నారు. వీకెండ్స్ సెలవులు వస్తే ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. తమ వాళ్లను కలుసుకునేందుకు ఫ్లైట్స్ నుంచి ప్రైవేట్ బస్సుల వరకు టికెట్ బుకింగ్స్ లో బిజీ అవుతారు. అక్కడి వాతావరణం తిండి భరించలేక ఒక్కరోజు సెలవు వచ్చినా ఇంటి గాలి పీల్చుకునేందుకే ఇష్టపడతారు. ఆన్ ది స్పాట్ టికెట్ బుకింగ్స్ లో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ భరించి మరీ హైదరాబాద్ కు వచ్చేందుకు సిద్ధమవుతారు. ఇప్పుడు ఈ కష్టాలు తీరనున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తయితే ఇక హైదరాబాద్ టు పూణే అప్ అండ్ డౌన్ చేయొచ్చు. హైదరాబాద్ ముంబై మధ్య దూరం 650 కిలోమీటర్లు. రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాలంటే 14 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ లో వెళ్లినా సగం రోజు ట్రైన్లోనే గడిచిపోతుంది. బుల్లెట్ రైల్ అందుబాటులోకి వస్తే ఆ ప్రయాణ సమయం భారీగా తగ్గిపోనుంది. కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు. దీంతో 11 గంటల సమయం ఆదా అవుతుంది. అంటే హైదరాబాద్ లో ఉప్పల్ టు హైటెక్ సిటీ అప్ అండ్ డౌన్ చేసినట్టు ముంబైకి కూడా వెళ్లి రావచ్చు. హాయిగా ఇంటి భోజనం పట్టుకుని ఉదయం 6 గంటలకు ట్రైన్ ఎక్కితే 9 ముంబై చేరి ఆఫీస్ వర్క్ చేసుకుని తిరిగి 6 గంటలకు బయలుదేరిన రాత్రి 9 వరకు హైదరాబాద్ కి చేరుకోవచ్చు. పూణెలో హైదరాబాద్ వాసికి జాబ్ వచ్చినా ఇక ఇంటిని మిస్ అయ్యే పని లేదన్నమాట. పూణెలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది నగరానికి చెందిన వారున్నారు. అయితే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇంటి అద్దెలు వేలల్లో ఉంటాయి. తినే తిండికి కూడా అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రమోషన్ ఇస్తామన్నా కొందరు పూణె వెళ్లేందుకు ఇష్టపడరు. కానీ ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తయితే అప్ అండ్ డౌన్ చేస్తూ జాబ్ లో ఇంకో స్టేజ్కి చేరుకోవచ్చు. ఇటు ఆర్థిక రాజధాని అయిన ముంబై వ్యాపారాలకు పెట్టింది పేరు. హైదరాబాద్ కు చెందిన చాలా మంది వ్యాపారులు ముంబై నుంచే సరుకుల్ని రవాణా చేసుకుంటారు. రెగ్యులర్ గా ముంబైకి వెళ్లి ఆర్డర్లు ఇచ్చి వస్తూ ఉంటారు. అయితే ముంబై వెళ్లాలంటే ట్రైన్ అయితే ఒక రోజంతా ప్రయాణానికే సరిపోతుంది, తిరిగి రావడానికి మరో రోజు. ఇలా ప్రయాణంతో విసుగు చెందుతూ ఉన్నారు. అలాగే అటు నుంచి ఇటు ప్రయాణం చేసేవారి పరిస్థితి కూడా అదే. కానీ ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే వ్యాపారులు కూడా తమ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఉదయం వెళ్లి ఆర్డర్ ఇచ్చి రాత్రికి ఇంటికొచ్చేయొచ్చు. ఇలా బుల్లెట్ ట్రైన్ అమూల్యమైన సమయాన్ని ఆదా చేయనుంది. ఉరుకుల పరుగుల జీవితంలో సమయమే పెద్ద పెట్టుబడి. సంపాదించడానికైనా అనుభవించడానికైనా టైమే ఇప్పుడు అమూల్యంగా మారింది.
దేశంలోనే అత్యంత రద్దీ నగరాలైన ముంబై హైదరాబాద్ ను కలిపే ఈ బుల్లెట్ ట్రైన్ ఆ ప్రీషియస్ టైం ను మరింత సేవ్ చేయనుంది అలాగే ఉత్తర దక్షిణ దేశాల మధ్య దూరాన్ని కూడా మరింత తగ్గించనుంది దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైల్ ప్రారంభించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదించింది నవంబర్ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అచల్ ఖేర్ వెల్లడించారు అదే నెల 18న టెండర్లు కూడా పలికి అవకాశం ఉందని తెలుస్తోంది డిపిఆర్ ను రూపొందించేందుకు ఇటీవలే టెండర్లు పిలిచారు ఈ ప్రాజెక్టును దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ట్రిపుల్ పి పద్ధతిలో నిర్మిస్తారు మొత్తం 650 కిలోమీటర్ల ఈ రైలు మార్గంలో 11 స్టేషన్లు ఉండనున్నాయి థానే నవీ ముంబై లోనావాలా పూణే బారామతి పందర్పూర్ షోలాపూర్ గుల్బర్గా వికారాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకోనుంది దీనిపై ఇప్పటికే థానే జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఇతర అధికారులకు ఎన్హెచ్ఎస్ ఆర్సీఎల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి డిపిఆర్ కూడా సిద్ధమవుతోంది డిపిఆర్ సిద్ధమైన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఎప్పట్లోగా పూర్తవుతుందనే దానిపై ఓ క్లారిటీ రానుంది అయితే ప్రస్తుతం ఉన్న ట్రాక్ బుల్లెట్ రైలు వేగాన్ని తట్టుకోలేదు కాబట్టి కొత్తగా రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది ముంబై హైదరాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టును ముందుగా తెలంగాణలోని జహీరాబాద్ను లింకు చేస్తూ నిర్మించాలని ప్లాన్ చేశారు ఆ తర్వాత దూరం ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించేందుకు వికారాబాద్ మీదుగా నిర్మించేందుకు సర్వే చేస్తున్నారు ముందుగా నిర్ణయించిన ప్రకారం ముంబై పూణే జహీరాబాద్ మీదుగా హైదరాబాద్ వరకు 780 కిలోమీటర్ల దూరం కాగా తాజాగా ముంబై పూణే గుల్బర్గా తాండూరు వికారాబాద్ మీదుగా హైదరాబాద్కు అలైన్మెంట్ మార్చనుండటంతో ఆ దూరం 649.76 కిలోమీటర్లకు తగ్గుతుంది ఇప్పటికే ఎన్హెచ్ఎస్ ఆర్సీఎల్ ఆధ్వర్యంలో బుల్లెట్ రైల్వే లైన్ సర్వే పనులు చేపట్టారు వికారాబాద్ జిల్లా పరిధిలో ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని ఈ సంస్థ ప్రతినిధులు ఇటీవల జిల్లా అధికారులను కోరారు జిల్లా పరిధిలోని తాండూరు పెద్దేముల్ ధరూర్ వికారాబాద్ నవాబ్పేట్ మండలాల్లోని 40 గ్రామాల్లో త్వరలోనే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేపట్టనున్నారు ముంబైలో భారీ రైల్వే టెర్మినల్ నిర్మాణానికి సరైన స్థలం లేనందున నవీ ముంబైలో నిర్మించాలని ప్రతిపాదించారు అక్కడి విమానాశ్రయ స్థలంలో భూగర్భంలో రైల్వే టెర్మినల్ నిర్మించాలని ఆలోచిస్తున్నామని ఎన్హెచ్ఎస్ ఆర్సీఎల్ అధికారులు పేర్కొన్నారు డిపిఆర్ సిద్ధమైన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఎప్పట్లోపు పూర్తవుతుందనే దానిపై ఓ క్లారిటీ రానుంది ప్రాజెక్టు కోసం కొత్తగా రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు వేగాన్ని తట్టుకునేలా కొత్త ట్రాక్ నిర్మించనున్నారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 8 బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించింది వీటిలో 4 ముంబైతో లింక్ ఉంది ఇందులో మొదటగా ముంబై అహ్మదాబాద్ కారిడార్ 2028 లోపు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది దీని తర్వాత హైదరాబాద్ ముంబై ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది అంటే మరో 10-15 ఏళ్లలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్టయితే ముంబై టు హైదరాబాద్ ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయొచ్చన్నమాట